Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP అండుకోకు కొండలు ఇప్పుడే గుర్తొచ్చాయా? తెల్లారలేస్తే ఏదో ఒక వంకన విశాఖ ఋషికొండ గురించి రాయడం అన్నది తెలుగుదేశం అనుకూల సామాజిక మీడియా నిరంతర కర్తవ్యం అయిపోయింది. కానీ అవసరమైతే కొండలు కొట్టకుండానే పనులు జరిగాయా అన్నది మాత్రం వీళ్ళు పట్టించుకోరు. జగన్ ప్రభుత్వం విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఋషికొండ చుట్టూ కొంత భాగం తవ్వింది. అక్కడ భవంతులు కడుతోంది. దానివల్ల ఋషికొండ గ్రీనరీ కొంత పోయింది. ఇది వాస్తవం. సరే, మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అదే ఋషికొండకు సమీపంలోని ఓ కొండను దగ్గుబాటి రామానాయుడుకు ధారాదత్తం చేశారు? కొండ కొంతమేరకైనా కొట్టకుండానే స్టూడియో కట్టారా? అప్పుడు కొండ కొట్టేస్తున్నారని వార్తలు రాయలేదేం? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కొండలు కావా? అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? కొండలు కరిగించే కదా అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, దగ్గుబాటి రామానాయుడు స్టూడియోలో కట్టింది. వాళ్లకు ప్రభుత్వమే కదా కొండలు కేటాయించింది. సినిమా ప్రముఖులు, మీడియా వాళ్ళు పలువురు కొండలు కొనుక్కొని కొండల మీద ఇళ్లు కట్టుకున్నారు. మరి వీళ్ళు ఇళ్లు కట్టుకున్నప్పుడు కొండలు కొంతైనా తవ్వకుండానే పని జరిగిందా? రింగ్ రోడ్ నా ప్లానే, సైబరాబాద్ నా ప్లానే అని చంద్రబాబు చెప్పుకుంటారు. మరి వాటిలో ఎన్ని కొండలు మాయమయ్యాయి? సరే, ఈ ఋషికొండ ఋషికొండ అని గొంతు చించుకునే మీడియా కోకటపల్లి హైటెక్ సిటీ రోడ్లో 3-4 కొండలు జస్ట్ 3-4 క్రితం ఉండేవి. ఇప్పుడు ఏమయ్యాయో గమనించిందా? కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఎవరెవరికి కేటాయించిందో చూసారా? జస్ట్ ఏడాది కాలంలో రాత్రింబవాళ్లు వాటిని పేల్చి ఆ రాళ్లన్నీ తరలించిన సంగతి గమనించారా? విశాఖ జిల్లాలో అనేక కొండలు ఉండేవి. ఇదే మీడియా సామాజిక వర్గ జనాలు దశాబ్దాల క్రితం అక్కడకు వలసపోయి వాటిని పెండి చేసి క్వారీలు పెట్టుకొని కోట్లు గడించినప్పుడు ఏం వార్తలు రాశారు? పచ్చదనం పోతోంది అని రాయాల్సింది కదా అప్పట్లో. అంటే పచ్చదనం, అందం అన్నది ఋషికొండకి మాత్రమే పరిమితమా? సరే, అదే అనుకుందాం. మరి అదే ఋషికొండ కొంత భాగం తవ్వేసి కదా చంద్రబాబు హయాంలో టూరిజం శాఖ రిసార్ట్ లాంటి గెస్ట్ హౌస్లు కట్టింది. మరి అప్పుడేం చేశారు? ఋషికొండ తవ్వకుండానే ఆ టూరిజం శాఖ రిసార్ట్ కట్టారా? అప్పుడు చంద్రబాబు తవ్వితే ప్రగతి, ఇప్పుడు జగన్ తవ్వితే తప్పు. మనం కొండలు గుట్టలు ఆక్రమించేసి రియల్ ఎస్టేట్ చేసేసుకోవచ్చు. ప్రభుత్వం సీఎం కోసం ఓ గెస్ట్ హౌస్ కట్టకూడదు అంతే కదా.